పేషెంట్స్ దురుసుగా ప్రవర్తిస్తే నో ట్రీట్మెంట్ ఎన్ఎంసి గెజిట్ నోటిఫికేషన్లో కొత్త నిదన ఏంది ఒకసారి దీన్ని చదవాలి ఇది చాలా అత్యవసరం ఇది డాక్టర్లకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఉండొచ్చు కానీ మరి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా భారత రాజ్యాంగం రాసింది రైటా కాదా కేసీఆర్ కాదు ఇంకెవరు కాదు లేకపోతే కేంద్రానికి సంబంధించి కాదు ఒకసారి చూడండి ఇది దురుసుగా ప్రవర్తించే రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు నో చెప్పవచ్చు నేషనల్ మెడి మెడికల్ కమిషన్ తాజా రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆ ప్రోసెస్ కండక్టర్ రెగ్యులరైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేరిట విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో ఈ విషయాన్ని ప్రస్తావించింది అత్యవసర సేవల విషయంలో మాత్రం ఈ నిబంధనలు వర్తించవని వర్త్ ఇగో మళ్ళా అత్యవసర విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదని చెప్పి రైట్ ఇక డాక్టర్లకు కొంతమంది డాక్టర్లను చూస్తే సిగ్గు స్థిరం అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా అసహ్యం కూడా ఇస్తుంది మీరు ఏమన్నా అనుకోరు కొంతమంది డాక్టర్లను చూస్తే ఎందుకురా వీడు డాక్టర్ అయిండు నకలు ఏమన్నా సీట్లు కొనుక్కొని చేయండా అనిపిస్తుంది అంత బాధాకరం అనిపిస్తుంది నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక అనారోగ్యంతో వచ్చిన ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏదో వాళ్ళ కొడుకు ఏదో జరుగుతాయి ఇక్కడే దిల్సిం నగర్ నుండి ఒక హాస్పిటల్లో వేస్తే మొత్తానికి అరవై వేలు రూపాయలు రూపాయలు కట్టించుకొని రెండు మూడు రోజుల పాటు కేవలం సెలైన్ బాటిల్ పెట్టి పంపించిన పరిస్థితి కనబడ్డదట ఊర్లో గ్రామాలలో ఆర్ఎంపి డాక్టర్ సెలైన్ పెడతారు కదా ఏదైనా నీరసంగా ఉంటే సో అలాంటి పరిస్థితి జరిగిందట అయితే ఇక్కడ నేను అంటే తెలంగాణ ప్రజలరా గుర్తు ఇక్కడ పేషెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే నో ట్రీట్మెంట్ అన్నప్పుడు ఏదైనా పేషెంట్ను చంపేస్తే మరి వాళ్ళని శాశ్వతంగా కూడా ఏంది డాక్టర్ వృత్తిలో లేకుండా చేయగలుగుతారా అబ్సల్యూట్లీ నేను అడిగిన క్వశ్చన్ కరెక్టే ఆశ్చర్యం అవసరం లేదు ఇక్కడ డాక్టర్లకు సంబంధించి ఏమో వాళ్ళ మీద మనం దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం మా ఏంటి ట్రీట్మెంట్ చేయను అని చెప్తున్నారు మరి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న డాక్టర్లను ఏం చేద్దాం డ్యూటీలో నుంచి సస్పెండ్ చేస్తామా లేకపోతే జీవిత లేకపోతే మరణ లేకపోతే ఏపిద్దామా ఎస్ అక్షరాల సత్యం ఇది అందరి డాక్టర్ల కాదు కొంతమంది డాక్టర్ల చేతిలో బలైన ప్రాణాలకు సంబంధించి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని తీసుకురా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణానికి సంబంధించి నేను అడుగుతున్నా ఇప్పుడు కూనీ లాంటి సంఘటన జరిగింది దానితో పాటుగా చాలా సంఘటనలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి ఇది నాకు కాదు మీకే బాగా తెలుసు మరి ఇప్పుడు పేషెంట్లు దురుసుగా అంటే వాళ్ళు దురుసుగా ప్రవర్తించడానికి ఏమైనా గెట్టు పంచాయితీ ఉన్నదా ఆస్తుల పంచాయతీ ఉన్నదా లేకపోతే ఇంకేమన్నా ఇతర కారణాలు ఏ ఉండయి అక్కడ వాళ్ళ నాన్ననో అమ్మనో అక్కనో చెల్లెనో బావనో బామ్మరదో తమ్ముడో బాబాయో పిన్నో అత్తమ్మో పెద్దమ్మో చిన్నమ్మో ఎవరో ఒకరు ఆపదలో ఉంటారో ఆసుపత్రి బెడ్ మీద ఉంటే బ్రతికించాలనే ఒక తాహదంతో బ్రతికించుకోవాలి అనే ఒక పెయిన్తో వాళ్ళు వస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ చికిత్స చూసినప్పుడు వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులలో కొంచెం సహనం కోల్పోవడం వాస్తవం కానీ ఇక్కడ ఏంటంటే మరి అదే తీసుకొచ్చిన పేషెంట్ను నిర్లక్ష్యంగా వ్యవహరించి సెల్ఫోన్లు ఎట్లా అంటే మొన్నటికి మొన్న మనమే పేపర్లో చూసినాం ఇగో ఇట్లా సెల్ఫోన్ పట్టుకొని ఏమో గేమ్లు ఆడుతుంటారు నేను చెప్తా ఇగో సెల్ఫోన్ పట్టుకొని ఇట్లా ఇట్లా ఇగో ఇట్లా డాక్టర్లు అత్యవసర పరిస్థితి ఉన్నది అని చెప్తే డెలివరీకి వచ్చిన ఒక అమ్మాయికి సంబంధించి జరిగిన సంఘటన ఇది వాళ్ళ తల్లి ఆ రోజు పేపర్కు విలేకరులందరికీ కూడా గోడు వెళ్ళబోసుకున్నది ప్రాణం పోయింది ఆ బిడ్డ చంటి బిడ్డ పురి పురిటి నొప్పుల బాధ అనుభవించిన ఆ తల్లి బా ఆ బిడ్డను బెడ్డు మీదకి తీసుకునే లోపు ప్రాణం బెడ్డు మీదనే ప్రవాసం చేసిన పరిస్థితి కనబడింది మరి ఇలాంటి డాక్టర్లను ఏం చేద్దాం మీరే చెప్పాలి తెలంగాణ ప్రజలారా ఏం చేద్దాం వీళ్ళను వీళ్ళతోని దురుసుగా ప్రవర్తిస్తుంది అంటే వీళ్ళ చేత ప్రాణాలలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ నా వాళ్ళ పరిస్థితి ఏంది అంటూ నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అంటే అత్యంత నిర్లక్ష్యంగా అత్యంత దారుణంగా చట్టాల పేరుతో తీసుకొస్తున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంఛత అడుగురిపోయి ఎక్కడెక్కడైతే ఆసుపత్రులు ఉన్నాయో ఆసుపత్రుల మీద పూర్తి స్థాయిలో కూడా నియమ నిబంధనలకు సంబంధించి ఏ వైద్యం చేస్తే ఏ ఆపరేషన్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు ఎంత ఛార్జ్ చేసుకుంటారు ఆ మెయింటెనెన్స్ కు సంబంధించి ఎక్కడైనా బోర్డు ఉన్నదో అడుగురి ఇలా నకిలీ డాక్టర్లు కూడా మంది ఉన్నారు చెప్తున్నా కదా దీంట్లో మంత్రులకు సంబంధించి ఇతరత్ర వాళ్ళకి సంబంధించినవి కూడా ఉంటాయి సో ఏంది అంటే దురుసుగా ప్రవర్తించడం తప్పే కానీ వాళ్ళు ఏదో మీ మీద కోపంతో కాదు చిన్న వాళ్ళ వాళ్ళ ఎమోషన్లో ఏంది అంటే వాళ్ళ బాధ వేరు బతికించుకోవాలంటే ఆహతం కొంతమంది నిర్లక్ష్యం వహిస్తారు కాబట్టి అట్లా చేస్తారు అంతే దాంట్లో ఏం లేదు